ఏరియా 51 ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యమైన స్థలాలు ఉన్నాయి నిజానికి మనకి ఇప్పటికీ తెలియదు అసలు ఆ ప్లేస్ నిజంగా ఉన్నాయా అని అలాంటి ఒక ప్లేసే ఏరియా 51 అసలు ఎందుకు ఈ ప్లేస్ ప్రపంచంలో ఒక సీక్రెట్ ప్లేస్ గా పెట్టారు అండ్ ఎందుకు ఈ ప్లేస్ ని అంత సీక్రెట్ గా ఉంచారు ప్రపంచ చరిత్రలోనే టాప్ మోస్ట్ సీక్రెట్ ప్లేస్ గా దీన్ని ఎందుకు పిలుస్తారు అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి దాకా చూడండి నా పేరు కార్తీక్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్వి డైరీస్ एरिया 51 అనేది యుఎస్ మిలిటరీ బేస్ కి సంబంధించింది ఈ ఏరియా 51 నివేదాలో లాస్ వేగాస్ కి 130 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఏరియా 51 లో అడుగు అడుగుకి కెమెరాస్ ఉంటాయి ఏదైనా కొంచెం తేడాగా బిహేవ్ చేసినా తెలిసిపోద్ది అండ్ ఏమన్నా తప్పు చేసినా వెంటనే ఫైటర్ జెట్ వచ్చి అటాక్ చేస్తుంది అసలు ఏరియా 51 అనేది ఎంత సీక్రెట్ గా ఉంది అంటే 10 సంవత్సరాల వరకు అలాంటి ప్లేస్ ఉందన్న విషయం గవర్నమెంట్ కి కూడా తెలియదు తర్వాత ఈ ఏరియా గురించి ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది 25 జూన్ 2013 సిఐఏ వాళ్ళు ఏరియా 51 అనే ఒక ప్లేస్ నిజానికి ఈ ఏరియా 51 మీద చాలా థియరీస్ ఉన్నాయి ఏరియా 51 వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ కోసం స్టార్ట్ చేశారు ఆ టైం లో యుఎస్ఏ కి రష్యా కి కోల్డ్ వార్ జరిగింది రష్యా మొత్తం వరల్డ్ వార్ అన్ని కంట్రీస్ తో రిలేషన్ కట్ చేసుకుంది 25 జూన్ 1950 లో నార్త్ కొరియా సౌత్ కొరియా కి వార్ అయింది ఆ టైం లో రష్యా నార్త్ కొరియా కి సపోర్ట్ చేసింది అప్పటికి యుఎస్ఏ సౌత్ కొరియా కి సపోర్ట్ ఇచ్చింది ఆ సమయంలో అమెరికా రష్యా మీద స్పై చేద్దాం అనుకున్నది దానికోసం ఫైటర్ జెట్స్ ని పంపుదామని అనుకున్నారు కానీ అవి డిటెక్ట్ చేస్తే రష్యా వాళ్ళు ఈజీగా వాటిని డిస్ట్రాయ్ చేస్తారు సో నార్మల్ ఫ్లైట్స్ కన్నా ఒక 70,000 అడుగుల గల ఎగిరే జెట్ కావాలి అని యుఎస్ఏ వాళ్ళు కెల్లీ జాన్సన్ కి చెప్పారు అన్నట్టుగా ఆ జెట్ తయారు చేసి దానికి యు2 అనే నేమ్ కూడా పెట్టారు దీని అంతటిని ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ గా ఉంచారు ఆ ప్రాజెక్ట్ నేమ్ అక్వటన్ కానీ ఈ ప్లేన్ గురించి ప్రపంచానికి తెలియకుండా ఉంచారు సో ఆ ప్లేన్ ని నార్మల్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద టెస్ట్ చేయలేరు అప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా ఈ ఏరియా 51 ఆల్రెడీ ఈ ప్లేస్ మీద నేచురల్ రన్వే ఉండడంతో ఆ ప్లేన్ ని కార్గో ఫ్లైట్ లో అక్కడికి తెచ్చి అక్కడ టెస్ట్ చేయించుకునేవారు నెక్స్ట్ 3 నెలల్లో అక్కడ బేస్ ని తయారు చేశారు తర్వాత యుఎస్ఏ రష్యా మీద స్పైయింగ్ చేయడం కోసం ఆ యు2 ఫ్లైట్ ని పంపారు కానీ అనుకోకుండా ఆ ఫ్లైట్ ని రష్యా వాళ్ళు డిటెక్ట్ చేసేసారు ఎలాగో అలా మళ్ళీ ఆ యుఎస్ఏ ఆ ఫ్లైట్ ని వెనక్కి తెచ్చేసారు మే 1, 1960 యు2 ఫ్లైట్ ని రష్యా ఒక మిసైల్ తో డిస్ట్రాయ్ చేసింది ఆ తర్వాత ఈ విషయం అందరికి తెలిసింది యుటి టెస్టింగ్ తర్వాత ఏరియా 51 లో చాలా టెస్టింగ్ జరిగాయి సిఐఏ వాళ్ళు అందరికి ఏరియా 51 గురించి చెప్పారు ఏరియా 51 లో పని చేసే వాళ్ళని ప్లేన్ లో ట్రావెల్ చేయిస్తారు ఆ ప్లేన్ కి ఎలాంటి బ్రాండ్ ఉండదు జస్ట్ ఒక రెడ్ లైన్ ఉంటుంది అంతే ఈ ప్లేన్ ని జానెట్ అని పిలుస్తారు నిజానికి ఈ జానెట్ తప్ప ఏరియా 51 లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు ఏరియా 51 గురించి ఒక 2 థియరీస్ అందరూ బాగా మాట్లాడతారు యుఎస్ఏ వేరే కంట్రీ ఫ్లైట్స్ దొంగతనం చేసి ఆ ఏరియా 51 లో టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటారని అనేవారు కోల్డ్ వార్ రీజన్ వల్ల రష్యా ఫ్లైట్స్ ని యుఎస్ఏ వాళ్ళు వేరే కంట్రీస్ తో కలిసి దొంగ లించారని కూడా చెప్పేవారు ఎందుకంటే ఆ ఫ్లైట్ యుఎస్ఏ వాళ్ళు కన్నా అడ్వాన్స్ గా ఉండేవి ఇదంతా చేసి మళ్ళీ మాకేం తెలీదు అని అనేవారు యుఎస్ఏ ఇప్పటి వరకు ఎవరిని మూన్ మీదకి పంపలేదు కోల్డ్ వార్ రీజన్ వల్ల యుఎస్ఏ రష్యాకి స్పేస్ లో కూడా యుద్ధం మొదలైంది పోటాపోటీగా ఇద్దరు శాటిలైట్స్ ని పంపించుకున్నారు తర్వాత రష్యా ఒక డాగ్ ని కూడా స్పేస్ లోకి పంపారు ఆ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ ని కూడా పంపారు ఇదంతా యుఎస్ఏ కి కోపాన్ని కలిగించింది సెప్టెంబర్ 12, 1962 యుఎస్ఏ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఈ డికేట్ ఎండ్ కల్లా మేము మూన్ మీదకి వెళ్తామని స్టేట్మెంట్ ఇస్తాడు 20 జూలై 1969 యుఎస్ ఏ అపోలో 11 ని మూన్ మీద ల్యాండ్ చేశారు ఆ తర్వాత చంద్రుని మీద మొట్టమొదటిగా అడుగు పెట్టిన వ్యక్తిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నిలిచాడు తర్వాత యుఎస్ఏ 6 సక్సెస్ఫుల్ మిషన్స్ ని స్పేస్ కి పంపింది 1972 నుండి యుఎస్ఏ వాళ్ళు మూన్ మీదకి ఎవరిని పంపలేదు చాలా మంది ఏమన్నారంటే మూన్ మీదకి వెళ్లింది ఇవంతా ఫేక్ న్యూస్ అని చెప్పారు మూన్ మీద లెగ్ పెట్టడం అంతా ఏరియా 51 లో షూట్ చేసింది అని చెప్పేవారు అసలు ఆ టైమ్ లో మనుషులు మూన్ మీదకి వెళ్లే టెక్నాలజీ యుఎస్ఏ దగ్గర లేదు అనేవారు కోల్డ్ వార్ కోసం రష్యా కన్నా యుఎస్ఏ గ్రేట్ అని చెప్పించడానికి ఇలాంటి పనులు చేసింది అని కూడా చెప్పేవారు ఇంకా రిమైనింగ్ థియరీ ఏంటి అంటే అందరికి బాగా తెలిసిందే అండ్ అందరూ బాగా నమ్మిందే అదే అక్కడ ఏలియన్స్ ఉన్నాయి అన్న న్యూస్ దాని వల్లనే మొత్తం ప్రపంచానికి ఏరియా 51 గురించి తెలిసింది 1947 జరిగిన రోస్వెల్ క్రాష్ నుండి స్టార్ట్ అయ్యింది విలియం అనే ఒక ఫార్మర్ రోస్వెల్ లో ఫార్మింగ్ చేస్తూ ఉన్నాడు 14 జూన్ 1947 లో ఆకాశం నుండి రౌండ్ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ ఫాస్ట్ గా ల్యాండ్ మీదకి రావడం చూశాడు అలా తను ఉన్న ప్లేస్ నుండి దూరంగా వెళ్లి పడింది ఆ ఫార్మర్ అక్కడికి వెళ్లి చూస్తాడు అదేంటో తనకి అర్థం కాలేదు కొన్ని వీక్స్ అయ్యాక మళ్ళీ తన ఫ్యామిలీతో వెళ్లి అక్కడ ఉన్న కొన్ని పార్ట్స్ లను తెచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు ఆ పార్ట్స్ చూశాక ఇలాంటి పార్ట్స్ మన ప్రపంచంలో లేవు అని అర్థమైంది విలియమ్స్ ఆ పార్ట్స్ తీసుకుని పోలీస్ దగ్గరికి వెళ్తాడు ఆ పార్ట్స్ చూసి పోలీస్ రోస్వెల్ ఎయిర్ బేస్ వాళ్ళకి చెప్తాడు ఒక ఆఫీసర్ ఆ ప్లేస్ కి వెళ్తాడు జూలై 8న ఈ న్యూస్ బయటికి వచ్చింది జనాలు అందరూ చూసి షాక్ అయ్యారు ఇది నిజమా కాదా అని అర్థం కాకుండా ఉన్న సమయంలో మరో
రోజు ఈ న్యూస్ ఫేక్ అని చెప్పి ఆ పార్ట్ వెదర్ రిపోర్ట్ డిటెక్ట్ చేయడానికి వచ్చిన డివైస్ అని పేపర్ లో వేస్తారు. ఈ రెండు న్యూస్ చూసి వెంటనే జనాలకి డౌట్ వచ్చింది. ఈ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ కి సంబంధించి పార్ట్స్ అన్ని తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తున్నారని జనాలు ఆటోమేటిక్ గా అనుకోవడం స్టార్ట్ చేశారు. ఆ ప్లేస్ కి వెళ్లి పార్ట్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్లిన ఆఫీసర్ ని ఇంటర్వ్యూ చేస్తే తను చెప్పింది ఏంటంటే అది వెదర్ బెలూన్ కాదు, అందులో యూజ్ చేసిన మెటల్ నేను ఇప్పటికీ చూడలేదు, చాలా థిన్ గా లైట్ వెయిట్ తో ఉంది, అయినా ఆ మెటల్ ఫాయిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఇది ఎర్త్ కి సంబంధించింది అయితే కాదు అని అతను చెప్పాడు. అదంతా విన్నాక జనాలకి ఏరియా 51 మీద ఇంకా డౌట్ బాగా పెరిగింది. ఆ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ లో ఒక ఏలియన్ కూడా ఉంది అని బాగా జనాలు నమ్మేవారు. ఏరియా 51 లో ఏలియన్స్ మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది అని వాళ్ళు అనుకునేవారు. ఏరియా 51 లో పనిచేసిన ఒక సైంటిస్ట్ ఈ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ కి వాడే ఎలిమెంట్ నంబర్ 115, దాన్ని అన్పెంటేనియం అని పిలుస్తారు. ఆ ఎలిమెంట్ ని 14 సంవత్సరాల తర్వాత మనం ప్రపంచంలో కనిపెట్టారు. ఆ ఎలిమెంట్ కి మాస్కోవియం అనే పేరు కూడా పెట్టారు. అసలు ఈ ప్రపంచంలోనే ఇంకా కనిపెట్టని మెటల్ 14 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది అసలు, అంటే అది వెదర్ బెలూన్ కాదు అని అందరూ బాగా ఫిక్స్ అయిపోయారు. ఏరియా 51 లో ఇప్పటికి 9 అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్లు ఉన్నాయని అంటున్నారు. మరి అది ఇంతవరకు నిజమో కాదో తెలియదు. అక్కడ నిరూపించడానికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు. అక్కడ ఫోటోస్ కూడా తీయాలి అంటే అలౌ చెయ్యరు. అసలు నిజంగా ఒక ప్లేస్ ఎవరికి తెలియకుండా 10 సంవత్సరాలు దాగి ఉంటుందా? ఒకవేళ దాగి ఉంటే ప్రపంచంలో ఇంకెన్ని ప్లేస్ ఇలా దాగి ఉన్నాయో తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.